నమస్కారం, ఎస్వెస్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు, హర్షం వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి నేతన్నల కష్టాలు తీరుస్తుంది, వైసీపీ చేనేత విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన చిల్లపల్లి మోహన్ రావు. విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రారంభించిన టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ప్రత్యేక నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్న విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూ సమీకరణలో తమ పొలాలు ఇచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెట్టకు ఎకరానికి 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాటు, 250 గజాల వాణిజ్య ప్లాటు కేటాయించింది. అదే జరుబు భూములు ఇచ్చిన వారికి 1000 గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్ ఫ్లాటు ఇస్తోంది. రాజధాని రాకతో స్థలాల విలువ భారీగా పెరుగుతోందని, తమ వాటా ఫ్లాట్లు విక్రయించుకోవడం ద్వారా రైతులకు భారీ లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్లాట్లు తొలిసారి విక్రయం అంటే ఫస్ట్ సేల్ ద్వారా వచ్చిన డబ్బుపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయించాలని రాజధాని రైతులు మొదటి నుంచి కోరుతున్నారు. గత ఏడాది అక్టోబర్లో అమరావతి పరిపాలనా నగరం 7 కీలక రహదారుల శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించేందుకు రాజధాని ప్రాంతానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల సమక్షంలో మరొకసారి విన్నవించారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో అరుణ్ జైట్లీ రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు ఇచ్చారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రైతులకు ఈరోజు పార్లమెంట్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు వచ్చేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదములు తెలిపి స్వీట్స్ పంపించారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, నాయకులు ఆకుల జయసత్య, భూలక్ష్మి, ఉల్లయ్య, అభతయ్య, ఉమా సాయి ప్రసాద్ ఇంకా పలువురు రైతులు. పార్లమెంట్లో ఏదైతే రాజధానిలో ఉన్న రైతాంగం యొక్క కోరిక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకున్నారో, క్యాపిటల్ గెయిన్ మీద మినహాయింపు ఇవ్వటం ఈ 29 గ్రామాల్లోని 25,000 రైతుల కుటుంబాల్లో ఆనంద హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి రైతాంగం కోరారు, అది తప్పనిసరిగా మాకు ఆ మినహాయింపు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు. తప్పనిసరిగా కేంద్రంతో మాట్లాడి మీకు ఆదాయ పన్ను మినహాయింపు ఇప్పిస్తానని ఎన్ని విపక్షాలు విమర్శలు చేసినా రైతాంగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈనాడు కేంద్ర పార్లమెంటులో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ 29 గ్రామాల రైతులు అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి మరియు వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన చిల్లపల్లి మోహన్ రావు వైఎస్ఆర్సీపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక అడుగు ముందుకు వేసి ఆ పార్టీ చేనేత విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త ప్రస్థానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను పార్టీ చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల కష్టాలు చెప్పడానికి వీలులేనివిగా ఉన్నాయని, కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదని, వీవర్స్ మోసానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలోనే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న అతిపెద్ద రెండో రంగమైన చేనేతకు తగిన ప్రాధాన్యత లేక వెలవెలపోతుందని తెలిపారు. త్వరలోనే చేనేత కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని, వారి అభివృద్ధే ధ్యేయంగా పోరాడతామని, ఖచ్చితంగా 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని, నేతనల కష్టాలు తీర్చుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన చిల్లపల్లి మోహన్ రావుకు అభినందనలు తెలియజేశారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో తన వంతు పాత్ర పోషిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని నూతన రాష్ట్ర చేనేత అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్ రావు మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. చేనేతలకు సంబంధించి మంగళగిరిలో నిర్వహించే చేనేత గర్జనకు తమ మద్దతు ఇవ్వనున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. చేనేతకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తామని అన్నారు. తనకు పదవి రావడానికి కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కే, నియోజకవర్గ నేతలందరికీ ఈ సందర్భంగా ఆయన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ మన పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లానే మన ఎమ్మెల్యే గారు మన్నేపించి కూడా నాకు ఈ రాష్ట్ర కార్యక్రమం వైఎస్ఆర్ అధ్యక్షుడిగా తీసుకోమని చెప్తా ఉన్నారు. కానీ నాకున్నటువంటి సమస్యల వల్ల కొంచెం ఫ్రీ అయిన తర్వాత నేను తీసుకుంటానుగా
నిన్న అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్ళగా, మేము అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగానికి అధ్యక్షుడు అవ్వడం ఒక బాధ్యత, బలమైన బాధ్యత నన్ను అందించారు. దీనికి మా యొక్క నాయకులు పెద్దలు అందరూ ఇప్పుడున్నారు, పేరు పేరు వస్తున్న అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చేస్తున్న నా ముందు ఇచ్చినటువంటి యొక్క చాలా పెద్ద ఒక బాధ్యత అనమాట ఇది. ఇది ఏంటంటే 13 జిల్లాలని కమిటీలు వేసి అక్కడ చేనేత వర్గాలకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానివ్వండి, గత ప్రభుత్వంలో మనం అంతకుముందుగా 50 సంవత్సరాలకి పింఛన్లు ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగింది. అట్లానే మన ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో వృద్ధుల ఆశ్రమం కడతామని, అట్లానే నూలి మీద ఎక్సైజ్ సంభవం తీసేస్తామని, అట్లానే చేనేత కార్మికులకు రుణాలు రద్దు చేస్తామని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద ప్రజా పోరాటం మా నాయకులందరినీ కలుపుకొని వీరి మీద పోరాటం చేసి చేనేత కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాల సబ్సిడీలు అవ్వచ్చు, అట్లానే ఆఫ్కో ద్వారా కొనుగోలు అవ్వచ్చు, అట్లానే ఈ పింఛన్లు అవ్వచ్చు, వృద్ధులాశ్రమంలో అవ్వచ్చు, ఇవన్నీ కూడా మేమంతా గట్టిగా పోరాడతామని చెప్పి మేము ముందు చేస్తున్నాం. అట్లానే చేనేత కార్పొరేషన్ ఒకటి అడుగుతున్నాం, అంటే ఇప్పుడు ఒక 50% మాత్రమే చేనేత కులాలు చేనేత వృత్తి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వీళ్ళందరికీ అది గిట్టుబాటు ధర కాక వేరే వ్యాపారాల్లో, వేరే చిన్న వ్యాపారాల్లోకి వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కార్పొరేషన్ ద్వారా తక్కువ పర్సెంట్, 3%, 4% వడ్డీతోటి. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలో వరి చెత్త ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగలడంతో వరి చెత్త దగ్ధమైంది. త్రుటిలో తప్పిన ఈ ప్రమాదంలో 30,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. శ్రీవారి సన్నిధి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఈ నెల 5వ తేదీన నవగ్రహ శాంతి హోమం జరుపుతున్నట్లు వేద పండితులు కోట నాగరాజ శర్మ తెలిపారు. లాలుపురం దేవస్థానంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దోషాలు నివారించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. ఆ పరమేశ్వరుడు శివుడి రూపంలో ఈ సృష్టినంతా కూడా ముక్తిని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. అటువంటి ఆ స్వామి సన్నిధిలో ఈ నెల నవగ్రహ యజ్ఞ కార్యక్రమం లాల్పురం గ్రామంలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నవగ్రహ శాంతి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనటువంటిది, ఎందుకంటే ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపేటువంటి వాళ్ళు ఆ నవగ్రహాలు కాబట్టి ఆ నవగ్రహ శాంతి అందరికీ అవసరం. అందుచేత పవిత్రమైన ఈ మాఘమాసంలో ఆ నవగ్రహాలకు, ఆ గ్రహాలకు అధిపతి అయినటువంటి ఆ సూర్యభగవానుడి యొక్క ఆరాధన జరిగేటువంటి విశేషమైన మాసం ఇది. అటువంటి ఈ మాసంలో ఆ లాల్పురం గ్రామంలోని ఆ విశ్వేశ్వరుడి సన్నిధిలో జరిగేటువంటి ఈ నవగ్రహ యజ్ఞ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ గ్రహాల యొక్క శాంతిని ఏర్పాటు చేసుకొని ఆ గ్రహాల యొక్క అనుకూలతని పొందాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం రేపు ఆదివారం 5వ తారీఖు నాడు ఉదయం సుమారుగా 7 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంపై అర్ధాంతరంగా పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని సిఐటి జిల్లా కార్యదర్శి నలినీకాంత్ డిమాండ్ చేశారు. ఆటో లారీలపై పెంచిన ఛార్జీలను నిరసిస్తూ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రవాణా కార్మికులపై అధిక ఆర్థిక భారం మోపే ఈ జీవోను తామంతా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రవాణా శాఖ మంత్రి ఇచ్చిన హామీకి కూడా విలువ లేకుండా పోయింది. గత 24వ తారీఖున ఆటో కార్మికులు, లారీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి భారీగా పెంచిన ఫీజుల్ని ప్రణాళిక ఎత్తేయాలని చెప్పి రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు గారికి వినతిపత్రం ఇచ్చారు. ఆ సందర్భంగా మీడియా సమక్షంలో ఆయన హామీ ఇచ్చారు. ఏవైతే బ్రేక్కి రోజుకి 50 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,300 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారో, దాన్ని వెంటనే వాపస్ చేస్తామని చెప్పి, ఇతర పెంచిన ఫీజును కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇది అమల్లోకి వస్తుందని చెప్పి అందరూ కార్మికులు ఆనందపడ్డారు. అయితే ఈరోజు చూస్తే ఇప్పటికీ ఆర్టీఏ అధికారులు ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నారు, పెనాల్టీలు వసూలు చేస్తూ ఉన్నారు. పైగా మొన్నటికి 12వ తారీఖు నుండి వసూలు చేసినటువంటి పెనాల్టీని డిసెంబర్ 29 నుండి
అదనంగా వసూలు చేయమని చెప్పి పై నుండి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి అదనంగా కూడా మళ్ళీ రోజులు పెంచబోతున్నామని చెప్పి ఆర్టీఏ అధికారులు చెప్పారంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఎంత లెక్కలేనితనంగా ఉందో అర్థమవుతా ఉంది. మంత్రి మాట కూడా విలువ లేని పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈరోజు గతంలో సిఐటి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాని జరిగింది. ఇప్పుడు అన్ని సంఘాలని లారీ సంఘాలని ఆటో సంఘాలని అన్ని యూనియన్లని కలుపుకొని రాబోయే కాలంలో ఈ పెనాల్టీని ఫీజులను తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటానికి ఆటో లారీ యూనియన్లు కార్మికులు పెద్ద ఎత్తున సిద్ధపడుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక బడ్జెట్ కార్పొరేట్ వ్యక్తుల దగ్గర నుండి రూపొందించినట్లు ఉందని, సామాన్యులు ఆర్థిక కష్టాలు తీర్చే అంశం ఒక్కటి కూడా పొందుపరచలేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసేటటువంటి బడ్జెట్, ఈ బడ్జెట్లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో, అభివృద్ధి సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బందులుంటే దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు కానీ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి దాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన కానీ లేని పద్ధతుల్లో నరేంద్ర మోడీ బడ్జెట్ ఉందనేది స్పష్టంగా చెప్తా ఉన్నాం. విశాఖ రైల్వే జోన్ విషయం మాట ప్రస్తావన కూడా లేదు. ప్రత్యేక హోదా విషయం మాకు చేతకాదని చెప్పినటువంటి వాళ్ళు నరేంద్ర మోడీకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులైనటువంటి అదానీ అంబానీల యొక్క పర్యవేక్షణలో జరిగినటువంటి బడ్జెట్ అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టు ఆంధ్రప్రదేశ్కి నష్టం, భారతదేశ పురోగమనానికి అవరోధంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు మాజీ ఉడా చైర్మన్ వణుకూరు శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షులు మదా ముత్యాలరావు మాట్లాడుతూ బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు లేకుండా ఆంధ్రప్రదేశ్ను కేంద్రం దగ్గర వెంకయ్యనాయుడు తాకట్టు పెట్టారని, టీడీపీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించట్లేదని ఆరోపించారు. తమ పార్టీ నుంచి కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తామని వారు అన్నారు. బడ్జెట్లో ప్రత్యేక హోదా గురించి కానీ, ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ ఎక్కడా మాట్లాడిన సందర్భం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. పేదలందరూ, సామాన్యులందరూ కూడా ఎంతో ఆశగా భారతదేశంలోని 130 కోట్ల మంది ఎదురు చూశారు. జన్ధన్ ఖాతాలోకి మరి డబ్బులు వస్తాయని కానీ, డిమానిటైజేషన్ ఆఫ్ కరెన్సీ మీద బ్యాంకుల్లోకి వచ్చినటువంటి ధనం ద్వారా పేదలకి డబ్బులు మళ్ళిస్తామని చెప్పి ఆ రోజు 100 రోజుల తర్వాత పేదలకు సాయం చేస్తానన్న మోడీ గారు ఈరోజు బడ్జెట్ ద్వారా పేదలకు సాయం చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశారు. అది నిరాశ ఏర్పడింది. భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యులకి, పేదవాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఓన్లీ కార్పొరేట్ శక్తులకు మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా భారతదేశం మాత్రం పరిశ్రమలకి అనుకూలంగా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్కి ఈసారి కూడా తీవ్ర అన్యాయం జరిగింది. ఈసారి మేము వినూత్నంగా బడ్జెట్ ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ని సపరేట్గా పెట్టకుండా రైల్వే బడ్జెట్ ఆర్థిక బడ్జెట్ రెండు కలిపి. న్యాయ బ్రాహ్మణ సంఘం నాయకులు వైవి సురేష్ నూతన బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన బడ్జెట్ తమను నిరాశకు గురి చేసిందని, ముఖ్యంగా జన్ధన్ ఖాతాదారులు ఎంతో నష్టపోయారని ధ్వజమెత్తారు. నూతన రైళ్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది. ఈ బడ్జెట్ ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య మధ్యతరగతి వర్గాలకి కాకుండా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏదో కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఎన్నో వస్తాయని చెప్పి అనుకుంటే ఏదీ కూడా రాలేదు. మొత్తము కేంద్ర ప్రధాని మోడీ గారు నూతన కరెన్సీ ద్వారా మరి నల్లధనాన్ని రాబట్టి ఒక్కొక్క అకౌంట్లో, జన్ధన్ అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పేసి చెప్తే, ఈ బడ్జెట్లో దానికి సంబంధించిన ప్రస్తావన ఇదిగో 8 లక్షల కోట్లు మేము సంపాదించాం, దానికి సంబంధించి 13 లక్షలు అనే దానికి కనీసం 1 లక్ష రూపాయలైనా వేస్తారని చెప్పేసి బడ్జెట్లో ప్రవేశపెడతారని చెప్పేసి జన్ధన్ ఖాతాదారులందరూ కూడా ఎదురు చూశారు. అట్లానే అనేక పథకాలన్నీ కూడా ప్రజలకి మొత్తం ఈ కొండ ఏలకను కూడా పట్టుకోలేనట్లుగా ఈ నూతన కరెన్సీ ద్వారా ఏమీ ప్రజలకు జరగలేదు, మేలు జరగలేదు.
అట్లానే ఈ బడ్జెట్ వల్ల కూడా ఈ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. ఏం బడ్జెట్లో ఏమో చెప్పేదానికి చేసేదానికి సొంతం లేదని. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను శ్రీ ఘంటా సుబ్బారావు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక నైపుణ్యాలను అందించేందుకు ఆధునిక ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 30 అనుబంధ కళాశాలలో నైపుణ్యాలను పొందవచ్చని, ముఖ్యంగా ఫ్రిడ్జ్ మెకానిక్స్, ప్లంబర్స్ వంటి వారికి ఆధునిక ల్యాబొరేటరీస్లో శిక్షణ ఇవ్వడం వలన వారు మెరుగైన జీవన విధానం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య, వైస్ ఛాన్సలర్ తంగరాజు, పలువురు విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. A substantial project that is initiated by the government of Andhra Pradesh, and the kind of which is very, very big indeed, and probably the largest of its kind anywhere in the country and beyond. So coming back to the specifics, so I think you and I have సో దీంతో పాటు ఆల్రెడీ ఒక వర్కింగ్ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, రిఫ్రిజిరేషన్ మెకానిక్స్ వీళ్ళందరికీ స్కిల్ ఇచ్చి దాంతోపాటు దానికి అనుగుణంగా కిట్స్ ఇస్తే వాళ్ళ నైపుణ్యత 5 రెట్లు 6 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు 400 సంపాదిస్తే రోజు 2000-1500 దాకా సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు మా విద్యార్థులకి స్కిల్స్ ఇచ్చి తొందరగా ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయటం, అట్లానే చుట్టుపక్కల కాలేజీ వాళ్ళకి కూడా ఈ అవకాశాలను ఇచ్చి చేయటం, దానికంటే మించి చుట్టుపక్కల ఈ తెనాలి ప్రాంతంలో ఉన్న ఈ నిరుద్యోగులందరినీ పిలిచి ఇక్కడ ఈ స్కిల్స్ ఇచ్చి ఉపాధి అవకాశాలని మెరుగుపరచటం ఈ ప్రధానమైన ఉద్దేశం. ఇది ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 7వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అప్పికెట్ల శ్రీహరి నాయుడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు పార్లమెంట్ సాక్షిగా 10 సంవత్సరాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదంటూ రాష్ట్ర ప్రజల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు అయ్యస్ స్వామి మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనతో పాటు వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఈ నెల 7-8 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంత్ర వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన కోరారు. మరి ఢిల్లీలో ఉన్నటువంటి చలో న్యూఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 7వ తేదీన ఢిల్లీ నిరాహార దీక్షలు జంతర్ మంత్రలో, 8వ తేదీన మరి అన్ని ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు పిలిపించి రౌండ్ టేబుల్ సమాచారం పెట్టి ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ చేయాలి, మరి చనిపోయినటువంటి నోట్ల మార్పిడిలో భారతదేశ వ్యాప్తంగా 5 లక్షలు అందరికి కూడా 5 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలని నాన్ పొలిటికల్ చేసి నవ్యాంధ్ర విద్యార్థి చేసి ఏపీ గిరిజన సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో మేము చెల్లె న్యూఢిల్లీ ఏ ఒక్క అంశానికి కూడా ఆ బడ్జెట్లో అసలు ప్రాధాన్యత లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ నెల 7-8 తారీఖుల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో బీజేపీ ఆనాడు మేము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాం, అదేవిధంగా వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తాం, మరియు రాష్ట్రంలో జాతీయ విద్యా వైద్య సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పి నేడు వెంకయ్యనాయుడు మాట మార్చాడు. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తారీఖున జంతర్ మంత్ర వద్ద నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.